హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది తమ దగ్గర ఉన్న పాత అరుదైన నాణాలను వివిధ మాధ్యమాల ద్వారా వేలం వేసి వేలు లక్షలు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ అవకాశం గురించి ఇక్కడ చర్చించుకుందాం. కేవలం 5 రూపాయలకు బదులుగా 5 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రకంగా డబ్బును చాలా తేలిగ్గా సంపాదించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే 5 రూపాయల నాణం 5 లక్షల రూపాయలు కమ్మొచ్చు. ఈ నాణం చిన్న నాణం కాదు, ఇది వెనుక చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. పాత వస్తువులను ఇష్టపడేవారు ఈ నాణం కోసం వెతుకుతూ ఉంటారు. మీరు దీన్ని ఆన్లైన్ వేయడానికి పెట్టచ్చు. మీ దగ్గర ఉన్నది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లోగోతో కూడిన 5 రూపాయల నాణం అయితే మీరు దాన్ని ఆన్లైన్లో క్వికర్లో విక్రయించవచ్చు. ఈ వెబ్సైట్లో ఈ అరుదైన నాణానికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు. ఈ కాయిన్ విక్రయించడానికి మీరు ముందుగా క్వికర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాణం ఫోటోను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో పాత 5 రూపాయల నాణాలు క్రమంగా కనిపించకుండా పోతున్న విషయం మీరు గుర్తించే ఉంటారు. అవి కాపర్ నికెల్తో తయారు చేస్తున్నారు. వాటి బరువు సుమారు 9 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్న 5 రూపాయల నాణాలను చూస్తే అంత బరువు మందం ఉండవు. అయితే ఇంత తక్కువ సమయంలోనే పాత 5 రూపాయల కాయిన్లు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది. అందుకు ఓ కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్కు పాత 5 రూపాయల నాణాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ముద్రలను నిలిపివేసింది. 5 రూపాయల నాణాల స్మగ్లింగ్ వెనుక కోట్లలో వ్యాపారం ఉంది. కాపర్ నికెల్తో తయారు చేసిన పాత 5 రూపాయల నాణాలను బంగ్లాదేశ్కు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో అవి మార్కెట్లో కనిపించకుండా పోతున్నాయి. వాటి చలామణి దాదాపుగా కనుమరుగైంది. అయితే ఈ నాణాలను బంగ్లాదేశ్కు తరలించి వాటిని కరిగించి దాంతో రేజర్ బ్లేడ్లు తయారు చేస్తున్నట్లుగా సమాచారం. ఒక్క 5 రూపాయల నాణంతో 6 బ్లేడ్లు తయారు చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టింది. 5 రూపాయల నాణాల తయారీకి వాడే మెటల్స్ని మార్చాలని ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని